ఎల్ఈడిపి సంస్థ సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఈకో డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆర్థిక సహకారంతో పేదలైన మహిళలకు జీవనోపాధిని కల్పించాలన్న లక్ష్యంతో ఆ సంస్థ ఏజీఎం పార్థివ చేతుల మీదుగా కర్నూలు జిల్లా డోన్ పాతపేటలో శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం పొందే విధంగా చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా ఆ సంస్థ వారు మాట్లాడడం జరిగింది అన్నారు. సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఈకో డెవలప్మెంట్ ఎస్ఆర్ఈడి అనే ఎన్జిఓ ఒక 90 మంది ఎస్హెచ్జి మహిళలకు శిక్షణ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా 3 బ్యాచ్లుగా 30 మంది మహిళలు ఒక బ్యాచ్గా 3 బ్యాచ్లు శిక్షణ కార్యక్రమం చేశాము. అందులో భాగంగా మొదటి బ్యాచ్ వెండర్తిలో ఒక కార్యక్రమం చేశాం 30 మంది మహిళలు. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ బ్యాచ్ ఇక్కడ గోర్లో 60 ఎస్ఎస్జీ ఉమెన్కు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాము. ఈ శిక్షణ ఎందులో అంటే ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి సందర్భంగా వీళ్ళందరికీ శానిటైజర్లు, పీపీఈ కిట్లు, ఇటువంటి తయారీ విధానం ఇవే కాకుండా వాళ్లకు ఫినాయిల్, డిటర్జెంట్ తయారీ, మళ్ళీ ఈ కోవిడ్ సంబంధించిన హాస్పిటల్లో ఉపయోగించే మిగతా ఇతర కోవిడ్ కరోనా సంబంధమైన వస్తువులను కూడా తయారీ చేయడం అనేది 15 రోజులు శిక్షణ కార్యక్రమం చేస్తాము. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మన నబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళ తరఫు నుంచి శాంక్షన్ అయిన ఈ ప్రోగ్రాంలో వీళ్లకు శిక్షణ తర్వాత మనం వాళ్ళని నలుగురుగా జాయింట్ లయబిలిటీ గ్రూప్గా ఫామ్ చేసి ఒక యాక్టివిటీకి బ్యాంక్ నుంచి రుణం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ తీసుకొని వాళ్ళు ఈ యాక్టివిటీ ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ బేస్డ్ యాక్టివిటీ వాళ్ళు చేసుకొని ఆ యాక్టివిటీతో వాళ్ళు ఆర్థికంగా మెరుగుపరుస్తారని. సో ఈ ఎస్ఎస్జీ ఉమెన్ ఎవరైతే మోస్ట్లీ హౌస్ వైఫ్స్గా ఉన్నారో వాళ్లకు వాళ్ళ ఓన్ ఇన్కమ్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలా అనే